మాచెల్ల రూరల్ సర్కిల్ స్టేషన్ పరిధిలో జెండాపెంట గ్రామంలో ఈ నెల 14వ తేదీన జరిగిన ఉడతల గురువయ్య హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఏ శివశంకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోతయ్య కుమార్తెను మృతుడు ఉడతల గురువయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించడం చూసిన మండ్లి పోతయ్య, చెంచు కాలనీకి చెందిన శ్రీలం దుర్గా ప్రసాద్, శ్రీలం అంజయ్య, సవిటి బయ్యన్న సాయంతో హతమార్చి రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించారన్నారు. ఈ కేసులో ముద్దాయిలను డాగ్ స్క్వాడ్లో సోనీ అనే డాగ్ సాయంతో నిందితులను గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ ఎస్ఐ వాసు పాల్గొన్నారు. దర్యాప్తులో మేము క్రూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని కూడా వాడుకోవడం జరిగింది. పోలీస్ డాగ్ సోనీ అత్యంతమైనటువంటి కీలక సమాచారం మాకు అందించింది. ఎవరైతే హత్యా నేరం ప్రదేశం నుంచి మృతుడి ఇంటికి సరాసరిగా మాకు డాగ్ ట్రాక్ ఏవన్ ముద్దాయి అయినటువంటి పోతయ్య, మండలి పోతయ్య ఇంటికి ట్రాక్ తీసుకొని చక్కగా అతని ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాడు. పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూశాడు. చూడడం ద్వారా ఒక పథకం ప్రకారం నలుగురు మాట్లాడుకొని అదే రోజు రాత్రికి అతన్ని హత్య చేయాలని నిశ్చయించుకొని ఆ క్రమంలో అతన్ని హత్య చేశారు. యాక్సిడెంట్గా కూడా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా రాసి వేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తారు జుడిషియల్. మళ్ళీ మేటు గారు పరా చెప్పదా. ఈ నెల 14వ తారీఖు ఉడతల గురయ్య అనే చెంచు కులస్తుడు చెంచు కాలనీలో అనుమానాస్పద స్థితిలో మరణించి నట్టుగా వచ్చిన ఫిర్యాదును విఆర్ఏ దగ్గర ఫిర్యాదును తీసుకొని హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకున్నాము. దర్యాప్తులో మాకు అదే రోజు రాత్రి నలుగురు, అదే చెంచు కాలనీకి చెందినటువంటి నలుగురు, మండలి పోతయ్య, దుర్గా ప్రసాద్, అంజయ్య, బయ్యన్న నలుగురు కూడా అదే రోజు రాత్రి ఈ చచ్చిపోయిన గురవయ్యతో గొడవ పడ్డట్టుగా మాకు దర్యాప్తులో మాకు సమాచారం వచ్చింది. వారు ఆ రోజు నుంచి కూడా, జనవరి 15వ తారీఖు నుంచి కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం మేము ప్రత్యేక టీములు పెట్టి వెతుకుతుండగా నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనుకులో రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నట్టు సమాచారం అందిన వెంటనే మధ్యవర్తుల ద్వారా పోలీసు, నేను, సాగర్ ఎస్ఐ సిబ్బందితో వెళ్ళి వారిని అక్కడ అదుపులో తీసుకొని విచారించగా వారు హత్య చేసినట్లుగా నలుగురు కూడా ఒప్పుకొని నేరాన్ని అంగీకరించినందున నలుగురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మాచర్ల జ్యుడిషియల్ కోర్టులో ప్రవేశపెడతారు.